challenge chestanu Chandrababu Naidu garu. Hindustan Times income tax meeku notice ichina maata vastavama kaada? Idigo income tax notice. ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇది. ఈ నోటీస్ మీకు అంతే వచ్చిందా రాలేదా? ఈ వార్త హిందుస్థాన్ టైమ్స్లో ఈ అచ్చేసినటువంటి వార్త నిజమా కాదా? నోరెప్పుడే ఏదో మామూలుగా చెవులోంచి ఒక గొట్టం లాగి మామూలుగా రోజు సినిమా చూపిస్తున్నారు అందరికీ, మాట్లాడండి. హిందుస్థాన్ టైమ్స్ ఏంటిది, నిజమా అబద్ధమా? తప్పుడు రాతలు రాశాడా హిందుస్థాన్ టైమ్స్? మీరు అమాయకుల, అమరావతి పేరుతో డబ్బులు కొట్టేసింది నిజమా కాదా? తినేశారా తినలేదా? చంద్రబాబు నాయుడు దమ్ము ఉంటే, నీలో నిజాయితీ ఉంటే, ప్రతి సంవత్సరం నువ్వు నీ ఆస్తుల చట్ట నీతి కబుర్లు చెప్పేది నిజమైతే మాట్లాడు. హిందుస్థాన్ టైమ్స్ ఏంటి, ఏం మాట్లాడుతుంది? ఇన్కమ్ ట్యాక్స్ నీకేం నోటీస్ ఇచ్చింది? ఎందుకు చెప్పలా అప్పుడు దాకా ఈ సమాజానికి, ప్రపంచాన్ని ఎందుకు చెప్పలా? నీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తే సెప్టెంబర్ 2022లోనే నీకు నోటీస్ వస్తే ఇవాళ దాకా ఎందుకు చెప్పలేదు? మీ చైతన్య రథంలో ఉన్న ఇయ్యాలి కదా ఇన్కమ్ ట్యాక్స్ వచ్చిందని. తప్పుడు వార్తలు రాస్తా రాయిపిస్తూ ఉంటావు కదా అందరి మీద, నీ చైతన్య రథంలో చేయాలి కదా. లోకేష్ గారిని కూడా నేను ఇవాళ అడుగుతున్నా, మీ పాదయాత్ర ఆపేసి హిందుస్థాన్ టైమ్స్ని ఏం చేస్తారు? రండి. నువ్వు నిజంగా పౌరుషం గల వాడు అయితే, ఒక మగ్గం వేసుకునే అమ్మాయి మీద పెద్ద పౌరుషంగా మాట్లాడావు కదా, ఒక చేనేత కులం నుంచి వచ్చినటువంటి, చిన్న కులం నుంచి వచ్చినటువంటి సోదరిమణి, వెనుకబడిన కులం నుంచి వచ్చినటువంటి సోదరిమణి, పోతుల సునీత గురించి నువ్వేదో అమ్మాయి పేక్కువస్తా, పరువు నష్టం దావా, కాల్చి వాతలు పెడతా, డొక్క దించి జోలు కడతా, జైల్లో వేస్తా, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు కదా మంగళగిరి వచ్చి, దా హిందుస్థాన్ టైమ్స్ మీద ఏం చేస్తారా? దా పాదయాత్ర ఆపేసి వచ్చేసే వెంటనే రైండి హిందుస్థాన్ టైమ్స్ మీద. తండ్రి కొడుకులు ఇద్దరు ఏం చేస్తారో, మీ పరువు నాశనం ఇది. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ నిజం కాదు, మీరు లంచాలు తినలేదు, రండి ఛాలెంజ్ చేస్తాను మిమ్మల్ని. హిందుస్థాన్ టైమ్స్ మీద పరువు నష్టం దావా వేయండి, చేసే దమ్ముందా? ఈ రకంగా అమరావతి పేరుతో యమతిండి తినేసి జనం సొమ్ముని హల్వా తిన్నట్టు తినేసి ఇద్దరు కలిసి తండ్రి కొడుకులు, ఇవాళ మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి, మా అధికారం ఇవ్వండి. ఏంటి అధికారం ఇస్తే మళ్ళీ అమరావతి కడతారంట, మళ్ళీ తినేస్తారంట. అమరావతి ఉద్యమం, అమరావతి కొనసాగింపు ఏంటంటే ఎప్పుడు అధికారం వచ్చినా జనాల్ని మోసం చేసేదో రకంగా మళ్ళీ అమరావతి పేరుతో తినేయాలి. మొత్తం అక్కడ జరిగినటువంటి అమరావతిలో దొరికింది అంటే లంచం తీసుకుంటాంగా, లంచం తీసుకున్నది దొరికింది సుమారుగా 118 కోట్ల చిల్లర అయితే సుమారుగా 120 కోట్లు తిన్నది దొరికింది. ఇంకా దొరకకుండా ఎంత తిన్నారు అంటే మొత్తం ప్రతి దాంట్లో అమరావతి పేరుతో తిండి తిండి తిండి, లంచం లంచం లంచం. మళ్ళీ అంటే ఈయనకి అధికారం ఇవ్వాలంట, మన భవిష్యత్తు కంట ఈయన గ్యారెంటీ ఇస్తాడంట మళ్ళీ తినేస్తాగా, మళ్ళీ లంచాలు మెక్కేటాకి ఇన్నేళ్ళు మిక్కింది చాలలేదు. అంటే ఈ రకంగా ప్రతి దాంట్లో అంటే కేవలం ఒక అమరావతి పేరుతోనైతే అయితే ఇక మిగతా రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి ప్రతి పనిలో ఎంతెంత ఇటువంటి తప్పుడు పనులు చేస్తూ ప్రజాధనాన్ని ఈ రకంగా దొరకకుండా దొంగల ఊళ్ళు పంచుకున్న చందాన ఈ రకంగా చంద్రబాబు నాయుడు వందల కోట్ల రూపాయలు ఈ రకంగా ప్రతి పనిలో ఇంత తప్పున ఈ రాష్ట్రాన్ని ఇన్నేళ్ళు లూటీ చేసిందే కాకుండా ఇంకా లూటీ చేయడానికి ఏం మిగిలించావు బాబు? ఇవాళ చంద్రబాబు నాయుడు ఒకటే ప్రశ్నిస్తున్నాం, నీలో నిజాయితీ ఉంటే 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకు తిరిగేటువంటి మీరు, మీ పర్సనల్ సెక్రటరీ పి శ్రీనివాస్ ద్వారా 2 కంపెనీల నుంచి అమరావతిలో కాంట్రాక్ట్ ఇచ్చినందుకు ఒక విడతగా 120 కోట్ల రూపాయల లంచం తిన్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ మీకు నోటీస్ ఇచ్చింది వాస్తవమా కాదా? హిందుస్థాన్ టైమ్స్లో ఆ వార్త రాసింది వాస్తవం అయితే వాస్తవమా కాదా? నోరిప్పాలి, నోరిప్పు చంద్రబాబు నాయుడు గారు. ఛాలెంజ్ చేస్తున్నాం,
నువ్వులో నీలో నిజాయితీ ఉంటే ఊరికే ఎవడో ఒకడితో మురిగిస్తాం కాదు, ఆడితో ఈడితో నన్ను తిట్టిస్తాం కాదు. నీలో నిజాయితీ ఉంటే మీ అబ్బాయిలో పెతూరు వెళ్ళి ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నాడు, ఈ ఎమ్మెల్యే అవినీతి పరుడు, ఆ ఎమ్మెల్యే అవినీతి పరుడు అని. మీ నాన్న అవినీతి చూసుకో ఒకసారి, నీ పాదయాత్ర ఆపి. మీ నాన్న ఎట్ట కొట్టేస్తున్నాడో, కొట్టేశాడు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని. మీ నాన్న గురించి చెప్పు. సెంటర్లో మీ నాన్న ఎట్ట కొట్టేశాడు, షాపూర్జీ పొల్లంజీ లిమ్ కంపెనీకి ఎలా కాంట్రాక్ట్ ఇచ్చాడు, ఎట్లా వాళ్ళ దగ్గర లంచం తీసుకోవచ్చు, ఎలా అయితే ఒక కంపెనీని పెట్టి మనోజ్ వాసుదేవ్ అనేవాడికి ఒక కంపెనీ పెట్టించి వాడికి ఏం పని లేకపోయినా ఆడి లాంటికి వర్క్ ఇచ్చినట్టుగా డబ్బులు వేసి ఆ డబ్బుల్ని డ్రా చేసి మీ నాన్న పిఎస్ ద్వారా మీరు డబ్బులు తీసుకోవటం, ఇవన్నీ అందరికీ చెప్పు. ఊరూరా ఊరూరా మా నాన్నటి చేశాడు, అది కదా నిజాయితీ అంటే, అది కదా నాయకత్వం అంటే. అది వదిలేసి ఇవన్నీ ఎమ్మెల్యేని తిడతా వెళ్తాం, ఎమ్మెల్యే బురదయ్యటం, ఎమ్మెల్యేల మీద అవాకులు చవాకులు పేలటం మాని కట్టిపెట్టి తండ్రికి చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ చేస్తాం. నీలో నిజాయితీ ఉంటే, నువ్వు నికార్సైన రాజకీయ నాయకుడు అయితే ఈ ఇన్కమ్ ట్యాక్స్ షోకాజ్ నోటీస్ మీద నోరిప్పు, హిందుస్థాన్ టైమ్స్ మీద నోరిప్పు. అలాగే ఈనాడు రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ, టీవీ 5 ముగ్గురికి ఛాలెంజ్ చేస్తున్నాం. మీలో నిజాయితీ ఉంటే, నిజంగా మీరు చెప్పే కబుర్లు నిజాయితీ అయితే చంద్రబాబు నాయుడు ఇన్కమ్ ట్యాక్స్ గురించి కూడా రాయండి మీకు చేతనైతే. అలా లోకేష్ నాయుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. ఒక పద్మశాలి ఆడబడుచు మీద చులకనగా మాట్లాడటం, పరువు నష్టం దావా పేరుతో బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయటం కాదు. హిందుస్థాన్ టైమ్స్ మీ నాన్న లీలల గురించి రాసింది, దీని మీద నీ పరువు నష్టం దావా, మీ నాన్న పరువు నష్టం దావా, వేయగలవా, వేస్తావా? సరే, మేమేం మాట్లాడినా, మేమేం చెప్పినా ప్రతిపక్షం కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి, మేమేదో ఆయన మీద కావాలని చెప్పి మాట్లాడుతున్నటువంటి మాటలుగా తిప్పికొట్టేటువంటి కార్యక్రమం చేస్తారు. మరి ఈ ప్రముఖ పత్రికలు, గతంలో ఒక ఇంగ్లీష్ దినపత్రిక రాసింది, ఈరోజు హిందుస్థాన్ టైమ్స్ అనేటువంటి ఒక దినపత్రిక ఈరోజు ప్రచురించింది. మరి వాళ్ళ భార్యని, చంద్రబాబు నాయుడు గారి భార్యని ఏమై అనకపోయినా తన కొడుకు లోకేష్ గారు వాడి తల్లిని ఏదో అన్నామని చెప్పి ఆయన భావించి కేసులు పెట్టినటువంటి నారా లోకేష్ గారు కానీ, లేదా తన భార్యని ఏదో అన్నామని చెప్పి బాధపడినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి ఈరోజు హిందుస్థాన్ టైమ్స్ మీద కానీ లేదా గతంలో రాసినటువంటి పత్రికల మీద కానీ ఏదైనా కేసు పెట్టడానికి వారు ముందుకు వస్తున్నారా లేదా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా లోకేష్ అనేటువంటి వ్యక్తి సరే వారి గురించి ఏదో మాట్లాడారని చెప్పి బాధపడి కేసు పెట్టినటువంటి లోకేష్ గారు, మరి తన తల్లిని తిట్టినప్పుడు తిట్టకపోయినా తిట్టినట్టు ఫీల్ అయ్యి కేసు పెట్టినటువంటి లోకేష్ గారు, మరి మీ తండ్రిని ఏదో అన్నారని చెప్పి మరి ఈరోజు పత్రికలు రాస్తే మరి మీ తండ్రిని అందరూ మీరు కేసు పెడతారా లేదా, దీనికోసం మీరు ముందుకు వస్తారా లేదా, లేదా నాకు నా తండ్రికి సంబంధం లేదు ఆయన్ని ఎవరేమనుకున్నా పర్వాలేదని చెప్పి వదిలేస్తారా, చెప్పాలి, సమాధానం చెప్పాలి. కనీసం చంద్రబాబు నాయుడు గారు అన్న ఎందుకు మాట్లాడట్లేదు దీని గురించి, నాకు సంబంధం లేదని కానీ, అసలు ఏంటి అసలు ఈ అంశం ఏంటండి అని కానీ, దాన్ని ఖండించడం కానీ, దాన్ని ఏ రోజన్నా ఈ రాసినటువంటి వార్తలు కానీ లేకపోతే వారికి ఇచ్చినటువంటి నోటీసులు కానీ ఇవన్నీ ఏదో కల్పించినటువంటివని అని కానీ ఏ రోజు ఎక్కడ మాట్లాడినటువంటి సందర్భాలు లేవే. ఈరోజు వచ్చినటువంటి కథనాన్ని కూడా ఎక్కడ ఇది నాకు సంబంధం లేదు, మీరు ఏదన్నా మీరు ఏం చేసినా సరే నేను సిద్ధంగా ఉన్నానటువంటి మాట ఎందుకు చెప్పట్లేదు. ఇది 13 ఫిబ్రవరి 2020 సిబిడిటి ఇచ్చినటువంటి ఒక ప్రెస్ రిలీజ్. కొన్ని డాలర్ కంపెనీలు పెట్టి వాటికి ట్రాన్స్ఫర్ చేసేటువంటి కార్యక్రమం, కొన్ని ఫారెన్ కరెన్సీలో దుబాయ్లో దిరామ్స్ ద్వారా తీసుకున్నటువంటి డబ్బు కానీ, కొన్ని కొంతమంది ప్రధానమైనటువంటి అనుచరులు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అనుచరులకు సంబంధించినటువంటి కంపెనీల ద్వారా కానీ, వీరందరి తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఆ రిపోర్ట్లో నేను
అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా వాటిని అన్నిటి కూడా ప్రదర్శించడం జరిగింది. సో ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల కోట్ల రూపాయలు మీరు ప్రజల సొమ్ముని దోపిడీ చేసి కనీసం ఇంత పెద్ద ఎత్తున పత్రికలు రాస్తా ఉన్నా సరే ఎందుకు స్పందించట్లేదు, నేను ఇది చేయలేదు నాకు సంబంధం లేదు అనేటువంటి మాట ఎందుకు చెప్పట్లేదు, ఊరూరు తిరుగుతూ నోరు పారేసుకుంటున్నటువంటి కొడుకు ఏం సమాధానం చెప్తాడని అడుగుతా ఉన్నా, తిట్టకపోయినా తల్లిని తిట్టారని చెప్పి తల్లిని రాజకీయాల కోసం వాడుకున్నటువంటి ఈ వ్యక్తి ఈ లోకేష్ కేసులు పెట్టినటువంటి ఈ లోకేష్ మరి ఈ రోజు ఈ పత్రికలు రాసినప్పుడు ఈ పత్రికల మీద గాని లేకపోతే మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల మీద గాని కేసులు పెట్టేటువంటి దమ్ము ధైర్యం ఉందా, వారి తాలూకా ప్రకటనని వాపస్ తీసుకోకపోతే నేను మీ మీద కేసేస్తానని చెప్పనండి లోకేష్ ని. నువ్వు నిజంగా చంద్రబాబు నాయుడు పుడితే చెప్పు, సమాధానం చెప్పు దీనికి. నువ్వు ఏది పడితే అది ఎవరిని పడితే అలా నోటుకొచ్చినటువంటి మాటలు ఎవరితో పడితే ఎవరితో మాట్లాడిస్తావు, నీ మీద నీ మీ నాన్న మీద ఏదో ఆర్టికల్ రాస్తే మాత్రం మాట్లాడవు, ఎందుకు మాట్లాడలేదు? ఒక కామధేను ఆయనకాయన సృష్టించుకున్న అమరావతి అనే ఒక బోగస్ స్కామ్ అది. అమరావతి ఇట్ సెల్ఫ్ ఈజ్ స్కామ్ ఫర్ ది సింపుల్ రీజన్ ఆయన క్యాపిటల్ కట్టాలనే ఆలోచన లేదు, తద్వారా రాష్ట్రానికి ఒక మణికిరీటం లాంటిది పెట్టాలనేది లేదు. ఆ పేరు చెప్పి కొన్ని తరాల పాటు తాను కానీ తన మునిమనులు వాళ్ళు కానీ కొన్ని ఎన్ని వేల కోట్లు తీసుకుంటున్నా వచ్చే ఒక మహత్తరమైన కామధేనువుగా ఆయన సృష్టించుకున్నాడు. దాంతో పాటు తన వెనక ఉండే వాళ్ళందరూ బెనిఫిట్ కావడానికి అది ఏర్పాటు చేసుకున్న స్కామ్ అది. ఏ టు జెడ్ అన్ని ఆలోచనల దగ్గర నుంచి స్కామ్ అది. నిన్నటిదానికి చూస్తే ఇది నేరుగా చంద్రబాబు నాయుడు గారికి అయ్యా 118 కోట్ల 98 లక్షల చిల్లర ఎంత ఉంది ఈ మొత్తం, రెండు కంపెనీలు ఎల్ఎన్టీ అండ్ షాపూర్జీ పల్లంజీ, ఈ రెండు కంపెనీలకు మీరు ఇచ్చిన కాంట్రాక్ట్లో అక్కడి నుంచి డిఫరెంట్ షెల్ కంపెనీస్ ద్వారా సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు చూపిస్తూ నేరుగా మీకు చేరినట్టు బలమైన సాక్ష్యాధారాలు మాకు దొరికాయి. అందువల్ల మీరు ఈ 118 కోట్ల 98 లక్షల చిల్లర ఏదైతే 13,000 ఎంతో ఉంది ఈ అమౌంట్ మీ ఆదాయం కింద అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ కింద ఎందుకు డిక్లేర్ చేయకూడదు, మీరు ప్రకటించకుండా దాచిపెట్టిన దీని కింద ఎందుకు డిక్లేర్ చేయకూడదు అంటూ ఈ నోటీసులో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు లేదా పార్టీ నాయకులు, ఎందుకంటే ఇదంతా ఈ కిక్బ్యాక్స్ అన్నీ కాంట్రాక్టర్ల నుంచి వ్యక్తిగతంగా జరిగిన ఏదో ఒక కంపెనీ ఏదో తప్పులు చేసి ఇదైందైతే వాళ్ళు మౌనంగా ఉండడమో మేము డిపార్ట్మెంట్తో తేల్చుకుంటాం అనడానికి కుదురుతుంది. నేను పార్టీ అధినేత ప్లస్ ఈ పార్టీ ఎన్నికల ఖర్చుల కోసం ఇవి తీసుకుంటున్నారు అడిగారని చెప్పి వాళ్ళు అన్నందువల్ల, అది అధికారంలో ఉన్నందువల్ల, అది ప్రజల సొమ్ము అయినందువల్ల, దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్పెసిఫిక్ అలిగేషన్ చేస్తూ నువ్వు దాన్ని దాచిపెట్టుకొని ఏదో ఇంటర్నల్ డిస్కషన్ లాగా చేసిన అది బయటకు వచ్చి పత్రికలో వచ్చిన నేపథ్యంలో ఈ గత 48 గంటల్లోనే దీని గురించి, ఎందుకంటే మొన్నటి నుంచి వస్తుంది వాళ్ళ వెబ్ ఎడిషన్లో వచ్చిన తర్వాత నిన్న పబ్లిష్ అయింది ఈరోజు అయింది, ఓ సమాధానము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండాలి చంద్రబాబు నాయుడు ఇచ్చిండాలి, లేదా ఆయన కుమారుడు ఆయన పేరు కూడా ఉన్నట్టు ఈరోజు క్రానికల్లో వస్తుంది, ఆయన ఎలాగో రోడ్డు మీదే ఉన్నాడు కాబట్టి ఆయననే ఇచ్చిండాలి, లేదు వాళ్ళ పార్టీ నాయకులు ఆడిటర్లో లాయర్లో ఎవరో ఎవరు దిస్ ఈజ్ దిస్ మేము ఇది అన్నాం మేము ఇది అన్నామని వస్తే బాగానే ఉండేది, దాన్ని బేస్ చేసుకుని మేము మాట్లాడడానికి అవకాశం ఉండేది, మీడియా కూడా ఫర్దర్ దాని మీద వాళ్ళ ఓన్ కంక్లూజన్స్ రావడానికో ఇంటర్ప్రిటేషన్స్ చేసుకోవడానికి ఎవరికి వాళ్ళకు ఉండేది, ప్రజలు కూడా వాళ్ళ ఓన్ కంక్లూజన్స్కో ఇంటర్ప్రిటేషన్స్కో అవకాశం ఉండేది, కానీ మళ్ళీ మాట్లాడట్లా ఈ 48 గంటలకు కామ్గా చూస్తూ కూర్చున్నారు. ఎందుకు? బేసికలీ నువ్వు ఈ తప్పు చేసినట్టు తెలుస్తోంది, ఏం చేస్తున్నావు అంటే
నేను ఆ తప్పు చేయలేదన్నా చెప్పాలి, నీ దగ్గరికి ఆదాయం వచ్చిందంటే నా దగ్గరికి రాలేదనే చెప్పాలి, లేదా నా రికార్డ్స్ చూసుకొని అనాలి. దానికి సంబంధించిన సమాధానాలు ఉంటాయి. కానీ మీరు పంపిన దాంట్లో ఇక్కడ ఇది చేశారు, ఈ డాట్ ఇక్కడ పెట్టారు, ఇంకోటి చేశారు, ఇది డాట్ పెట్టే ఇది లేదు, ఖమా ఉండాలి, లేదా మీ పరిధి కాదు, మీ పక్క వాళ్ళ పరిధి, కొన్ని డిపార్ట్మెంట్ కూడా వేరే కాదు, ఇక్కడ విత్ ఇన్ దిస్ మీ దాంట్లో ఏ సెక్షన్ వాళ్ళు ఇవ్వాలనేది కూడా క్వశ్చన్ చేస్తూ, తను సహజంగా తన ఈ 40 ఏళ్ళలో 50 ఏళ్ళలో ఆయన చెప్పుకునే రాజకీయ జీవితంలో ఫస్ట్ నుంచి న్యాయస్థానాల నుంచి కానీ ఈ వ్యవస్థల నుంచి తప్పించుకోవడానికి వేసే ఎత్తుగడ ఏదుందో, టెక్నికల్ రీజన్స్ మీదనో, డిలే టాక్టిక్సో, ఏదో ఒకటి అసలు విషయం దీని మీద లేకుండా స్టేల మీదనో, స్టే తెచ్చుకుని దాని మీద బతకడం ఏదైతే చేస్తున్నాడో, ఇక్కడ కూడా ఆ ప్రయత్నమే చేసినట్టు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. సో దీంట్లో వాళ్ళు క్లియర్గా అంటున్నది, మాకు ఏ మెటీరియల్ అయితే దొరికిందో, ఆధారాలు మేము చేసిన ఇన్వెస్టిగేషన్లో ఇతర అవతల దాంట్లో పార్టీలు దాంట్లో జరిగిన దాంట్లో కాంట్రాక్టర్ రిలేటెడ్ వాళ్ళ చార్టర్ అకౌంటెంట్ రిలేటెడ్ దాంట్లో కానీ దాంట్లో అక్కడ నుంచి అన్అకౌంటెడ్ మనీ అక్కడ జనరేట్ చేసి సబ్ కాంట్రాక్ట్ బోగస్ సబ్ కాంట్రాక్టర్ల ద్వారా మళ్ళీ నీకే చేరిందని మాకు ఆధారాలు బలంగా ఉన్నాయి. అందువల్ల మెటీరియల్ సీజ్డ్ రెడ్ విత్ ది స్టేట్మెంట్స్, దాని నుంచి మేము ఈ కంక్లూజన్కి వచ్చాము దట్ యూ హ్యావ్ అర్న్డ్ అన్అకౌంటెడ్ ఇన్కమ్ అవుట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ కంటైన్డ్ ఇన్ ది మెటీరియల్ సీజ్డ్. అది ఎంత అనేది 118 క్రోర్ 90 118 క్రోర్ 98 లాక్స్ సంథింగ్ అనేది వాళ్ళు అన్నారు.